లాస్ట్ వీడియోలో అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము ఈరోజు మ్యాథ్స్కి సంబంధించిన విత్ సొల్యూషన్ కూడా డిస్కస్ చేసుకుందాం అందులో ఫిఫ్టీ వంత్ క్వశ్చను మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చను ఏ బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎయిట్ డేస్ బి అండ్ సి టుగెదర్ డూ ఇట్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ ఫార్టీ డేస్ ఇన్ వాట్ టైం విల్ ఇట్ బి డన్ బై అలోన్ సి అలోన్ ఎన్ని రోజుల్లో చేస్తుంది అనేది అనమాట ఇందులో ఏ ప్లస్ ప్లస్ సి ఎనిమిది రోజుల్లో చేస్తారు అని ఆల్రెడీ ఇచ్చున్నారు బి ప్లస్ సి ట్వంటీ ఫోర్ డేస్లో బి ఓన్లీ ఫార్టీ డేస్ ఇవి మనకిచ్చిన డేటా ఇందులో నుంచి మనం కనుక్కోవాల్సింది ఈజీ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఈ డేస్కి ఎల్సిఎం కనుక్కోవాలన్నమాట ఎల్సిఎం కనుక్కుంటే ఇందు వీటికి వచ్చిన ఎల్సిఎం వన్ ట్వంటీ వస్తుంది ఇందులో క్లియర్గా రాస్తున్నాను ఆ వన్ ట్వంటీ ఎల్సిఎంని ఎయిట్ అంటే ఎయిట్ డేస్లో కంప్లీట్ చేసినప్పుడు అతని ఎఫిషియన్సీ ఎంత అనేది కనుక్కోవచ్చు అనమాట ఈ ఎల్సిఎం ద్వారా ఇప్పుడు వన్ ట్వంటీ ఎల్సిఎం ఉన్నప్పుడు ఏ ప్లస్ బి సి ఎయిట్ డేస్లో కంప్లీట్ చేస్తే ఆ ఏ ప్లస్ బి సి ఎఫిషియన్సీ ఎంత అంటే ఫిఫ్టీన్ అంటే వన్ ట్వంటీని ఎయిట్తో డివిజన్ చేస్తే ఎంతైతే మనకు వస్తుందో ఆ ఆ అంకెని ఇక్కడ వేసుకుంటాం అన్నమాట అలాగే బి ప్లస్ సిని చేస్తే వన్ ట్వంటీతో అంటే ట్వంటీ ఫోర్ డేస్ డివిజన్ చేస్తే ఫైవ్ ఎఫిషియన్సీ వచ్చి ఫైవ్ వస్తుంది నెక్స్ట్ బి అలోన్ ఫార్టీని వన్ ట్వంటీతో డివిజన్ చేస్తే త్రీ వస్తుంది ఇందులో నుంచి మనకు కావాల్సింది డైరెక్ట్ సి అలోన్ సి ఎన్ని రోజుల్లో అలోన్గా చేయగలదు అనేది క్వశ్చన్ కాబట్టి ఇందులో నుంచి ఫస్ట్ వన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు షార్ట్కట్లో ఈ రెండింటిని కంపేర్ చేస్తే తెలుసు తెలిసిపోతుంది ఎందుకంటే బి ఆల్రెడీ ఇక్కడ మనకి తెలుసు ఫార్టీ డేస్ అని బి ప్లస్ సిలో నుంచి బి వాల్యూ మనకి తెలుసు కాబట్టి సిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి ఈ సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ని తీసుకుంటున్నాం ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో బి ప్లస్ సి ఎఫిషియన్సీ వచ్చి ఫైవ్ బి ఎఫిషియన్సీ వచ్చి త్రీ ఇందులో నుంచి మైనస్ చేయాలి ఎందుకంటే బి వాల్యూని మనం బి ఎఫిషియన్సీని తీసేస్తే మిగతాది ఎఫిషియన్సీ కాబట్టి లో నుంచి త్రీ తీసేస్తే టూ వస్తుంది ఎఫిషియన్సీ అనమాట ఇది డేస్ కాదు ఎఫిషియన్సీ వచ్చి టూ ఇప్పుడు డేస్ కనుక్కోవాలి అంటే ఎఫిషియన్సీ మనం ఎ ఎక్కడి నుంచి కనుక్కున్నాం ఎల్సిఎం నుంచి కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ రివర్స్లో ఎల్సిఎం వన్ ట్వంటీ రావడానికి ఇక్కడ ఉండే ఎఫిషియన్సీకి ఎంత ఇంటూ చేస్తే ఆ వ్యాల్యూ వస్తుంది అని కనుక్కుంటే చాలన్నమాట ఇప్పుడు టూ ఉంది దాన్ని సిక్స్టీ సిక్స్టీతో ఇంటూ చేస్తే వన్ ట్వంటీ ఎల్సిఎం వస్తుంది కాబట్టి ఇక్కడ సిక్స్టీ డేస్ ఆన్సర్ ఈజ్ సి అలోన్ కెన్ డూ ఇన్ సిక్స్టీ డేస్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫిఫ్టీ సెకండ్ వన్ ఏ వెజిటబుల్ వెండర్ హ్యాజ్ ఎ సేల్ ఆఫ్ ఎ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ రూపీస్ అండ్ ఫైవ్ నైన్ టూ ఫైవ్ టూ సెవెన్ రూపీస్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ రూపీస్ ఫైవ్ టూ త్రీ జీరో రూపీస్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ ఫర్ ఫైవ్ కాన్సిక్యూటివ్ మంత్స్ అంటే మంత్లీ అతని సేల్స్ అనేటివి ఇచ్చారు హౌ మచ్ సేల్ మస్ట్ బీ హ్యావ్ ఇన్ ద సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్లో అతని సేల్స్ ఎంత అనేది కనుక్కోమంటున్నాడు సో దాట్ హీ గెట్స్ అన్ యావరేజ్ సేల్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అతని యావరేజ్ సేల్ ఎంతని ఇచ్చున్నారు అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఈజీగా యావరేజ్ ఫార్ములా తెలుసు కాబట్టి టోటల్ సేల్ బై నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ మంత్స్ వేస్తే ఈజీగా మనం కనుక్కోవచ్చు అనమాట ఇందులో నుంచి టోటల్ సేల్స్ కనుక్కోవడానికి సిక్స్త్ మంత్ది లేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం టోటల్ సేల్స్ అన్నీ ప్లస్ చేసుకుంటాం ప్లస్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన వాల్యూ త్రీ వన్ డబల్ జీరో నైన్ ప్లస్ ఎక్స్ తర్వాత అక్కడ ఇచ్చింది యావరేజ్ యావరేజ్ ఎంత ఇచ్చారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో నుంచి యావరేజ్ ఫార్ములా నుంచి మనము టోటల్ సేల్స్ బై ద నెంబర్ ఆఫ్ మంత్స్ టోటల్ సేల్స్ త్రీ వన్ డబల్ జీరో నైన్ ప్లస్ ఎక్స్ ఎక్స్ అంటే సిక్స్త్ మంత్ది తెలియదు ఇదే మనం కనుక్కోవాల్సింది బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ డబల్ జీరో ఇందులో త్రీ కింద ఉండే బై సిక్స్ అంటే డివిజన్ చేస్తుంది అటు సైడ్ వెళ్తే ఇంటూ చేస్తుంది త్రీ వన్ డబల్ జీరో నైన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఫైవ్ డబల్ జీరో ఇంటూ సిక్స్ నెక్స్ట్ త్రీ వన్ డబల్ జీరో నైన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ చేస్తే థర్ థర్టీ త్రీ థౌజండ్ వస్తుంది ఇటు సైడు ప్లస్ చేస్తుంది త్రీ వన్ డబల్ జీరో నైన్ అటు సైడ్ వెళ్తే మైనస్ చేస్తుంది మైనస్ చేసిన తర్వాత మిగిలింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నైన్ నైన్ వన్ ఇది ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్ఎస్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అట్ రేట్ వచ్చి సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ పర్ యానమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నైన్ మంత్స్ ఇక్కడ ఇయర్లీ కనుక్కోమనట్లేదు నైన్ మంత్స్కి కనుక్కోమంటున్నాడు అలాగే రేట్ వచ్చి పర్ యానమ్ పర్ యానం అంటే పర్ ఇయర్ అని అర్థం అనమాట ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీనే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా గుర్తుంటే చాలు పిటిఆర్ బై హండ్రెడ్ ఇక్కడ రెండు గుర్తు పెట్టుకుంటే చాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానమ్ ఇచ్చారు దీన్ని సిక్స్టీన్ టూ బై త్రీ ఇచ్చారు దీన్ని సింప్లిఫై చేసుకుంటే సిక్స్టీన్ త్రీ జా ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ బై త్రీ అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం నెక్స్ట్ టైం వచ్చి నైన్ మంత్స్ మాత్రమే ఇచ్చారు దీన్ని ఇయర్లోకి మార్చుకోవాలి కాబట్టి వన్ ఇయర్కి ఎన్ని మంత్స్ టువెల్వ్ మంత్స్ కాబట్టి నైన్ మంత్స్ బై టువెల్ వేసుకుంటాం ఇయర్లోకి మార్చుకోవాలి కాబట్టి ఎందుకంటే టైంని మనం ఇక్కడ ఫార్ములాలో క్యాలిక్యులేషన్ చేసేది పర్యానమ్తోనే క్యాలిక్యులేషన్ చేస్తాము ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పర్యానమ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ మంత్స్లోకి మంత్స్ని ఇయర్లోకి మార్చుకుంటున్నాం ఇప్పుడు ఈజీగా దానిలో సబ్స్ట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎయిట్ ఇంటూ ఆర్ అంటే ఫిఫ్టీ బై త్రీ ఇంటూ టీ అంటే నైన్ బై ట్వెల్వ్ బై హండ్రెడ్ క్యాన్సలేషన్ చేస్తే వన్ సెవెంటీ ఇంటూ ఫిఫ్టీ మిగులుతుంది సెవెంటీన్ ఫైవ్ జీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డబల్ జీరో ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ ఏ ట్యాంక్ దట్ ఈస్ త్రీ బై ఫుల్ త్రీ బై ఫైవ్ ఫుల్ కంటైన్స్ ఎయిటీన్ హండ్రెడ్ లీటర్స్ వాట్ ఈజ్ ఇట్స్ కెపాసిటీ అంటే ఇక్కడ సింపుల్గా ఇచ్చిన దాంట్లో నుంచి ఆన్సర్ని రాబట్టడం ఎలా అంటే త్రీ బై ఫైవ్ ఉంది అంటే త్రీ బై ఫైవ్ అంటే టోటల్ ఎంత ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి అందులో త్రీ పార్ట్స్ అనేటివి ఫుల్ అయ్యి ఉన్నాయి ఆ త్రీ బై ఫైవ్ పార్ట్స్ ఎంత ఎయిటీన్ హండ్రెడ్ అనేది ఇచ్చున్నారు అనమాట అందులో నుంచి త్రీ బై ఫైవ్ ఫుల్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ థౌసండ్ అని వేసామనుకోండి ఇప్పుడు త్రీ పార్ట్స్ అనేది అంటే టోటల్గా ఫైవ్ పార్ట్స్ ఉన్నాయని అందులో త్రీ పార్ట్స్ అనేది ఎంత ఎయిటీన్ థౌజండ్ అని ఇప్పుడు త్రీ పార్ట్స్ ఎయిటీన్ థౌసండ్ ఇచ్చినప్పుడు త్రీ పార్ట్స్ ఎయిటీన్ థౌసండ్ దేంతో ఇంటూ చేస్తే ఎయిటీన్ థౌసండ్ అవుతుంది ఇంటూ సిక్స్టీ చేస్తే త్రీ సిగ్జా ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి సిక్స్టీతో చేస్తే అంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్తో చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ త్రీ పార్ట్స్ అనేది ఎయిటీన్ థౌజండ్ లీటర్స్ అవుతాయి అన్నమాట ఎయిటీన్ థౌజండ్ కాదు ఎయిటీన్ హండ్రెడ్ లీటర్స్ ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ అన్నప్పుడు ఒక నిమిషం ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ బై మిస్టేక్ ఎయిటీన్ థౌజండ్ పడింది త్రీ పార్ట్స్ అనేది ఎయిటీన్ హండ్రెడ్కి ఈక్వల్ అయినప్పుడు ఫైవ్ పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే త్రీ థౌజండ్ లీటర్స్కి ఈక్వల్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ అక్కడ నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ వన్ ఏ పర్సన్ క్రాసెస్ ఏ సిక్స్టీన్ హండ్రె సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ స్ట్రీట్ ఇన్ ఫైవ్ మినిట్స్ వాట్ వాటి చేసే స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఇందులో స్పీడ్కి మనకి ఫార్ములా తెలుసు డిస్టెన్స్ బై టైం ఇక్కడ డిస్టెన్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చారు టైం వచ్చి ఫైవ్ మినిట్స్ ఇక్కడ మీటర్ పర్ సెకండ్ మనం ఎక్కడైనా చూస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్లో మీటర్ పర్ సెకండ్ అనేది ఉంటుంది లేకపోతే కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కానీ మినిట్స్ అనేది మినిట్స్లో ఇచ్చారనమాట టైం కాబట్టి వీటిని సెకండ్స్లోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఇంటూ వన్ మినిట్కి సిక్స్టీ సెకండ్స్ కాబట్టి ఫైవ్ ఇంటూ సిక్స్టీ సెకండ్స్ అలాగే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ బై టైం ఫైవ్ ఇంటూ సిక్స్టీ క్యాన్సిలేషన్ చేస్తే టూ మీటర్ పర్ సెకండ్ వస్తుంది కానీ అక్కడ అడిగిన ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్లో అడిగారు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్లోకి మారడా మార్చుకోవడానికి మన దగ్గర ఉండేది ఎయిటీన్ బై ఫైవ్తో ఇంటూ చేయాలన్నమాట టూ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పర్సన్ ఇన్కర్స్ ఫైవ్ పర్సెంట్ లాస్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ వన్ వన్ ఫోర్ జీరో అట్ వాట్ ప్రైస్ షూడ్ ద వాచ్ బీ సోల్డ్ టు ఎర్న్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే సింపుల్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ లాస్ అంటే మనం క్యాలిక్యులేషన్ హండ్రెడ్ పర్సెంట్తో చేస్తామన్నమాట హండ్రెడ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ లాస్ అంటే ఎంత ఉన్నటప్పటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ ఫోర్ జీరో అదే ఫైవ్ పర్సెంట్ గెయిన్ అనుకో ఇక్కడ కూడా ఈక్వల్గా మనము హండ్రెడ్ పర్సెంట్కే తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే కాస్ట్ ఆఫ్ ద ప్రైజ్ అంటే వస్తువు యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది మనం హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్గా తీసుకుంటాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ తీసుకున్నప్పుడు ఫైవ్ పర్సెంట్ గెయిన్ రావాలంటే వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే మనం కనుక్కోవలసింది అప్పుడు దాన్ని ఎక్స్ అనుకుంటాం ఇక్కడ మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఇంటూ వన్ వన్ ఫోర్ జీరో బై నైంటీ ఫైవ్ చేస్తే ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్ జీరో నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిత్ వన్ ఒక్క నిమిషం ఇందులో ఎయిత్ వన్లో అంటే క్వశ్చన్ చదువుదాం క్వశ్చన్ పెద్దదిగా ఉందని నేను ఎందులో స్పెసిఫై చేయలేదు నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిత్ వన్ దేర్ ఆర్ ఎయిట్ కింగ్స్ ఎనిమిది రాజులు ఉన్నారంట నేమ్లీ జి అండ్ హెచ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ద ఫస్ట్ ఫోర్ ఆర్ ఏన్షియన్ కింగ్స్ సింపుల్ అండి కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ దొరికిస్తుంది ఇక్కడ ఏన్షియన్ కింగ్స్ ఏన్షియన్స్ కింగ్ అంటే పురాతన కింగ్స్ వచ్చి ఫస్ట్ ఫోర్ కింగ్స్ అంటే ఏబిసిడి వరకు నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఫోర్ ఆర్ మోడర్న్ కింగ్స్ మిగతా వాళ్ళందరూ ఈఎఫ్జి అండ్ హెచ్ వచ్చి మోడ్రన్ కింగ్స్ అనమాట ఈ మోడ్రన్ కింగ్స్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ ఇయర్స్ ద క్వశ్చన్స్ ఆన్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ కింగ్స్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ ఇయర్స్ అంటే ఒక ఇయర్లో ఏన్షియంట్ క్వశ్చన్ ఏన్షియంట్ కింగ్స్ గురించి క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ ఇయర్ అనేది మోడ్రన్ కింగ్స్ గురించి క్వశ్చన్ అడగాలి ఇది ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట దోస్ హూ లైక్స్ హెచ్ ఆల్సో లైక్స్ జీ అంటే హెచ్ని ఎవరైతే ఇష్టపడతారో జీని ఆటోమేటిక్గా ఇష్టపడతారు దోస్ హూ లైక్ డి లైక్ సి ఆల్సో ఎవరైతే డిని ఇష్టపడతారో వాళ్ళు సిని కూడా ఇష్టపడతారనమాట ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి ద ఎగ్జామినర్ హూ సెట్స్ క్వశ్చన్ ఈజ్ నాట్ లైక్లీ టు ఆస్క్ క్వశ్చన్ ఆన్ డి బికాస్ హీ హ్యాస్ రిటన్ ఐన్ ఆర్టికల్ ఆన్ హేమ్ అంటే డి గురించి అడగాలని అనుకోవట్లేదు ఎవరు ఆ ఎగ్జామినర్ ఎందుకంటే అతని మీద ఆయన ఆర్టికల్ రాశాడనమాట బట్ హీ లైక్స్ డి ఆ కానీ ఆయన డీని ఇష్టపడతారు ఇక్కడ ఒక లాజిక్ డీని ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని ఇష్టపడాలి సీని ఇష్టపడాలి కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఆన్ ఎఫ్ ఎఫ్ గురించి క్వశ్చన్ అడిగారు ఎఫ్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు అంటే మోడర్న్ మోడర్న్ కింగ్స్ గురించి అడిగారు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చి మోడర్న్ కింగ్స్ గురించి అడిగినప్పుడు ఈ ఇయర్ ఎవరి గురించి అడగాలి ఖచ్చితంగా ఏన్షియంట్ కింగ్స్ గురించే అడగాలి కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ని మనం గమనించుకొని ఆన్ హోమ్ ద క్వశ్చన్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఆస్క్డ్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎవరిని అడుగుతారు అంటే సిని అడుగుతారు ఎందుకు ఆయన డిని ఆల్రెడీ ఇష్టపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా డి క్వశ్చన్ అడగరు అంటున్నాను కాబట్టి ఇంకెవరిని అడగాలి ఖచ్చితంగా సిని అడగాలి అందులో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏసిబిఎఫ్ ఉంది ఎఫ్ అనేది ఆల్రెడీ మోడర్న్ కాబట్టి దాన్ని అడిగేదానికి ఛాన్స్ లేదు ఏబిని అసలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అక్కడ ఇచ్చిన మన ఫ్యాక్ట్స్ ప్రకారం ఆలోచిస్తే ఆ రెండిటి గురించి అసలు ప్రస్తావనే రాలేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రస్తావన వచ్చింది డి గురించి మాత్రమే కాబట్టి డిని లైక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని లైక్ చేయాలి సిని లైక్ చేయాలి కాబట్టి సి గురించే క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ ఇందులో ఆన్సర్ సి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ నైన్త్ వన్లో ఎన్ని ట్రాంగిల్స్ ఉన్నాయి అంటే టెన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ సిక్స్టీత్ వన్ జయన్ ఈజ్ టాలర్ దాన్ రామన్ బట్ షార్టర్ దాన్ భరత్ అంటే మనము ఇండికేషన్ ఎలా చేసుకోవాలి అంటే నేను క్లియర్గా చూపిస్తాను జయన్ ఈజ్ టాలర్ దాన్ రామన్ అంటే జయన్ అనే ఆయన టాలర్ అనమాట రామన్ కన్నా బట్ షార్టర్ దాన్ భరత్ భరత్ కన్నా చిన్నవాడు అంటే ఫస్ట్ ఎవరిని వేసుకోవాలి భరత్ని భరత్ని తర్వాత జయన్ జయన్ తర్వాత రామన్ ఇంకొకటి ఇక్కడ కన్క్లూజన్ తెలిసిపోయిందంటే నెక్స్ట్ రామన్ అనే ఫిక్స్ అవ్వచ్చు సుమిత్ ఈజ్ ద షార్టెస్ట్ లక్ష్మణ్ ఈజ్ అంటే సుమిత్ అనేవాడు షార్టెస్ట్ అందరికన్నా లాస్ట్ అనేది సుమిత్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది లక్ష్మణ్ ఈజ్ స్టాలర్ దాన్ సుమిత్ లక్ష్మణ్ అనేవాడు సుమిత్ కన్నా కొంచెం పొడుగుగా ఉండేవాడు అంటే సుమిత్ లాస్ట్లో ఉంటాడు నెక్స్ట్ లక్ష్మణ్ ఉంటాడు బట్ షార్టర్ ద్యాన్ రామన్ రామన్ కన్నా చిన్నవాడు అనమాట లక్ష్మణ్ ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది హూ ఈజ్ ద టాలెస్ట్ ఇందులో ఎవరు టాలెస్ట్ అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు ఫస్ట్లో భరత్ ఉంటాడు భరత్ వెనకాల జయన్ ఉంటాడు జయన్ తర్వాత రామన్ ఉంటాడు రామన్ తర్వాత లక్ష్మణ్ లక్ష్మణ్ తర్వాత సుమిత్ ఓకేనా ఆన్సర్ హూ ఈజ్ ద టాలెస్ట్ టాలెస్ట్ ఎవరు అంటే భరత్ నెక్స్ట్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ప్రోపగేషన్ ప్రోపగేషన్ ద్వారా ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్లో నుంచి ఫామ్ అవని వర్డ్ ఏది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కొంచెం అంటే డబుల్ వర్డ్స్ ఉన్నాయా లేదా అందులో అనేది కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ టక్కని చూస్తేనే మనకి మనకు గుర్తొస్తుంది రెండు ఎనలు అయితే దాంట్లో లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ డి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ జీకే నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ టూ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ ద టెన్ పర్సెంట్ పర్ యానమ్ వాట్ విల్ బి ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇందులో షార్ట్ కట్ ఫార్ములా ఉంది చూపిస్తాను నేను ఎలా చేయాలనేది ఇందులో టోటల్ పాపులేషన్ ఇంటూ ఆ టెన్ పర్సెంట్ ప్రయాణం అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లెక్క కడితే వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఎందుకు టూ ఇయర్స్ కాబట్టి త్రీ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ క్యాన్సిలేషన్ చేసి ఇంటూ చేస్తే మిగిలిన దాంతో వచ్చే ఆన్సర్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ జీరో ఇది ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీ థర్డ్ వన్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ట్వంటీ యాపిల్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ద ఎక్స్ యాపిల్స్ ఎక్స్ యాపిల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంతుందో అంతే ట్వంటీ యాపిల్స్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ రావడానికి దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట ఈజీనే సింపుల్ కొంచెం ఆలోచించాలి డీప్గా ఆలోచించకూడదు పైన ఇది ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఏది దేనికి ఈక్వల్ అంటున్నారు దాన్ని ఈక్వల్ చేస్తే చాలు సగం ఆన్సర్ వచ్చేస్తుంది ఇందులో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ట్వంటీ ఆపిల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ వన్ సైడ్కి తీసుకుంటే ఇక్కడ మిగిలింది ఎక్స్ ఎక్స్ బై ట్వంటీ నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజ్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇందులో ఆల్రెడీ మనము కాస్ట్ ప్రైజ్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ట్వంటీ అని కనుక్కున్నాము అంటే సెల్లింగ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ అని కాస్ట్ ప్రైజ్ వచ్చి ఎక్స్ అని ఇందులో మనం అది సబ్స్టిట్యూ చేస్తే చాలు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చున్నాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఇటు సైడ్ ఉండే హండ్రెడ్ అటు సైడ్ పంపిస్తాము ఇక్కడ కింద ఉండే డివిజన్ చేసే ఎక్స్ని అటు వైకి పంపిస్తే ఇంటూ చేస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఎక్స్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ట్వంటీ మైనస్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ నెక్స్ట్ సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ సింప్లిఫై సెవెంటీ టూ మైనస్ టూ డివిజన్ త్రీ ఆఫ్ టూ ప్లస్ ఎయిటీన్ మైనస్ సిక్స్ డివిజన్ ఫోర్ ఇందులో మనం సింపుల్గా ఉండే ఆన్సరే కానీ ఇక్కడే మనము చాలా తప్పు చేస్తాము ఈజీగా వచ్చే టూ మార్క్స్ని కూడా మనం పోగొట్టుకుంటాము ఇందులో మనం వి బోర్డ్ మార్క్స్ అనేది గుర్తుండాలి అంటే బ్రాకెట్స్ ఫస్ట్ తర్వాత ఆఫ్ తర్వాత డివిజన్ మళ్ళీ మల్టిప్లికేషన్కి మళ్ళీ అడిషన్కి మళ్ళీ సబ్స్ట్రాక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ హాఫ్ అని చెప్పాను ముందుగా ఫస్ట్ హాఫ్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి త్రీ హాఫ్ టూ అంటే ఇంటూ చేయాలని త్రీ డివిజన్ సిక్స్ నెక్స్ట్ డివిజన్ డివిజన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి టువెల్ డివిజన్ సిక్స్ని చేస్తే టూ వస్తుంది సెవెంటీ టూ మైనస్ టూ అంటే నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలి ఇటు సైడ్ మనకి డివిజన్ ఉంది కదా ఇది కూడా చేసుకోవచ్చు సెమల్ టెనిస్కే ఇటు సైడ్ కూడా చేయొచ్చు టువెల్వ్ డివిజన్ ఫోర్కి త్రీ ఆన్సర్ సెవెంటీ టూ మైనస్ టూ చేస్తే సెవెంటీ ప్లస్ త్రీ టోటల్ చేస్తే సెవెంటీ త్రీ అక్కడ ఉండే ఆప్షన్స్ కూడా మనం ఎలా చేసినా ఆ ఆప్షన్స్ ఏదో ఒకటి వచ్చేటట్టు ఉంటుంది కానీ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వి బోర్డ్ మార్క్స్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయచ్చు ఈజీగా మార్క్స్ పోగొట్టుకోకుండా సెవెంటీ ఫిఫ్త్ వన్ సింప్లీ ఫైవ్ సిక్స్ ప్లస్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ డివిజన్ టూ క్యాప్ టూ ప్లస్ టూ బ్రాకెట్ క్లోజ్ మెయిన్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ టూ ఇందులో కూడా సేమ్ ఇంతే క్యాప్ ఉండేదాన్ని అంటే హాఫ్ అని లెక్క అది టూ స్క్వైర్ అని స్క్వైర్ చేస్తే ఫోర్ ప్లస్ టూ మైనస్ టూ ఇక్కడ సిక్స్టీన్ మైనస్ ఫోర్ చేస్తే టువల్వ్ డివిజన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి టువెల్ డివిజన్ సిక్స్ టూ వస్తుంది సిక్స్ ప్లస్ టూ మైనస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఒక్క నిమిషం అండి ఇందులో ఒక ప్రాబ్లంలో ఓకే ఇక్కడ ఫిఫ్టీ ఫోర్త్ ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చింది త్రీ బై ఫైవ్ ఫుల్ కంటైన్స్ సిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ లీటర్స్ ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ అని పొరపాటున రాశాను కాబట్టి దాన్ని అరేజ్ చేద్దాం ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఈ ఎయిటీన్ హండ్రెడ్ రావాలంటే ఇక్కడ ఇంటూ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్తో ఇంటూ చేయాలన్నమాట సిక్స్ హండ్రెడ్తో ఇంటూ చేస్తే త్రీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ హండ్రెడ్ అలాగే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ పార్ట్స్ని సిక్స్ హండ్రెడ్తో చేస్తే త్రీ థౌజండ్ లీటర్స్ ఇప్పుడు ఇది రిటర్న్స్ అర్థమైంది కదండి ఐ హోప్ ఇప్పుడు చెప్పినటువన్నీ మీకు అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను సిక్స్టీత్ ప్రాబ్లమ్కి ఇలా అవుట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీకు అన్నీ అర్థమయ్యాలను అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి